మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క అవకాశం ఇచ్చిన బ్రదర్ శాంసన్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ, నేను తెలిసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నన్ను చూసిన వాళ్ళు చాలామంది తెలుసు, ఎందుకంటే 2000 సంవత్సరం నుండి యొక్క మరి పరిచర్లో మేము కొనసాగుతున్నాం. హల్లెలూయా. మాతో పాటు ఇంకొక బ్రదరు శ్యామ్. మేము ముగ్గురు ఇక్కడికి రాగానే అపూర్వ సహోదరులాగా ఉన్నారండి. మీరు ముగ్గురు ఒకే హైటు, ముగ్గురు కలర్ ఒకటే అనేవాళ్ళు. మరి ఆ విధంగా దేవుని యొక్క పరిచర్లో మరి వాడుకున్నాడు దేవుడు. మరి రాత్రి మా మధ్య ఉండటము చాలా సంతోషకరమైన విషయం. మరి ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఇది మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో మరి మేలుకరమైనవి. ఉపవాసం ఉండాలి. 13వ తారీఖు నుంచి చక్కగా సంఘమంతా కూడుకొని దేవుని సన్నిధిలో బలపడుతున్నారు. హల్లెలూయా. నేనెందుకని నీ సత్తుగా మారితివి, ఏసయ్యాని రక్తము చే కడుగబడినందున నీ ప్రణాళికలో ను హృదయ సీమా ప్రణాళికలు చను నా హృదయ సీమాకని నీ సత్తుగా నీ పరిచయను చూట నీ పొందు కోరి జాస్మిత నైతిని దేవుడు ఎందుకు ఎందుకున్నాడో మనకు తెలియదు. ఎందుకు ఎందుకున్నాడో మనల్ని ఆ ప్రభుకే తెలుసు. ఆ ప్రభు చిత్తము తన ఉన్నతముగా ఉన్నది. మరి లేకపోతే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం 5 అయిపోగానే చక్కగా ఫ్యామిలీతో గడపాల్సిన మమ్మల్ని దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నాడు. బ్రదరు నేను మరి ఇంకో సహోదరుడు ముగ్గురు కలిసి ఒకే ఆఫీసులో పనిచేసేవాళ్ళం.
ఐదు గంటలు అయిపోగానే బ్రదర్ వచ్చేసి ఇంకా పండి టైం అయిపోయింది కదా, ఐదైంది కదా, వెళదాం పండి అని ఒడ్డేశ్వరం, కొలనకొండ, కుంచనపల్లి ఈ యొక్క ప్రాంతాలంతా తిరిగి పరిచర్య చేశారు. అని పరిచర్య ఒకసారి ఆలోచిస్తూ ఉంటా, ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వచ్చేప్పుడు సాయంత్రము 5 కాగానే ఇట్నుంచి ఇటే మరి పరిచర్యకు ఇంటికి పోయేసరికి ఎంత అయ్యేదో తెలుసా మీకు? తెల్లవారుజాము 4 అయ్యేది. ఎందుకంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయేవాళ్ళు, ఇక్కడే 2-1 అయ్యేది కూడికలు అయిపోయేసరికి. నడుచుకుంటా రోడ్డు మీద పోతే చేతులు ఎత్తుతుంటే లారీలు ఆపరవు, ఎందుకంటే 3 ఉన్నాం ఏం చేస్తారనుకుంటారో ఏమో. లారీ కాదు, ఆ విధంగా గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళం. మరి ఆ లారీ పట్టుకొని గుంటూరు దిగేవాళ్ళం మేము. మరి బ్రదర్ అక్కడి నుంచి నల్లపూడి పోవాలి, పోయేసరికి తెల్లవారుజాము 4 గంటలు. మరి ఎప్పుడు నిద్రపోతాడో ఏమో, మళ్ళీ ఉదయం 9 గంటలకు ఆఫీస్కి రావాలి. ఈ విధంగా ఆయన మరి శ్రమను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనం ఏది విత్తుతామో అదే మనకి తిరిగి వస్తుంది. హల్లెలూయా. ఈ పరిచర్య ఈ విధంగా అభివృద్ధి గల కారణము చేసిన పరిచర్యలో మరి ప్రార్థన ఆత్మ కలిగి ఎన్నో ప్రాంతాలు అనేక ఆత్మలు రక్షింపబడాలి అనే ఒక దృక్పథం కోరికల్లో ఏంటంటే నశించిపోకూడదయ్యా. ఈ ప్రాంత ప్రజలు చూస్తే పరిస్థితుల్లో చెప్పుకోలేని మరి వాటిల్లో సన్నిధికి నడిపించాలని ఒక మంచి ఆశతో ఆ యొక్క పరిచర్యను జరిగించాడు. ఈనాడు చూస్తుంటే అంత చక్కగా ఉందో, మరి దేవదూతలు ఆరాధించే స్థలంగా ఉంది ఇది. హల్లెలూయా. దీనికి చూసినప్పుడు వారికి తెలుసు ఎంత ప్రయాసపడ్డాడు. ప్రయాస లేకుండా ఏది మనము పొందుకోలేదు కాదు, ఈ సమయంలో చిన్న భాగాన్ని లేఖన భాగాన్ని చూసుకుందాం. మరి అధికరణము మధ్యలో నా యొక్క సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అధికరణము 24 మొదటి వచనము చదువుకుందాం. అధికరణము 24 మొదటి వచనము గడిచిన వృద్ధుడు అన్ని విషయములను చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమమయుడా, మహోన్నతుడు అయిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రిని యొక్క సంకల్పములో ఈ స్థలములో నిలువపెట్టి ప్రభా మీరు వాడుకోవలసిన విధానం బట్టి కూడా వందనాలయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకముతో మీరు నింపి మీ నామానికే మహిమను కలుగు చేసుకోమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వాక్యము ప్రభునైనా వెదజల్చుండగా వారి హృదయాల్లోనికి ప్రభునైనా వాక్యం వెళ్ళి వారి సన్ని చేసి దీవించబడి కుటుంబం సిద్ధపరచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అబ్రహాము ఏ విధంగా ఉన్నారమ్మా? బహుకాలము గడిచిన వృద్ధుడు. ఏ వృద్ధుడు? అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. మనం తెలుసుకోవాలి ఎందుకు చాలా మంది కుటుంబంలో చూస్తే భయంకరమైన శ్రమలో చూడకుండా లేకుండా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు చూడట్లేదు పిల్లలు, పిల్లల సంగతి తల్లిదండ్రులు పట్టించుకొని వారి కోసం కష్టపడి వారి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చింది. తల్లిదండ్రులను విస్మరిస్తున్నారు పిల్లలు. ఇది న్యాయం కాదు. తల్లిదండ్రులు చూడాలి వృద్ధాప్యములు ఎవరికి మరి ఎవరికి బాగున్నప్పుడే మీకోసం కష్టపడి పనిచేసి మీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి అన్ని సమకూరిస్తే ఆదరించాలి తల్లిదండ్రులని. తల్లిదండ్రుల యొక్క దీవెన ఉండాలి. ఇప్పుడు చూసిన
విషయాల్లో ఆశీర్వదింపబడాలి దేవుని యొక్క బిడలు. అది ప్రభు యొక్క ఉద్దేశము, అది దేవుని యొక్క ఆశ. అన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. అమ్మా, రాత్రి గమనించండి, ఏదో కొన్ని విషయాల్లోనే కాదు, అన్ని విషయాల్లో సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి, పరిపూర్ణమైన శక్తి ఉండాలి, ఆర్థికంగా మరి ఆధ్యాత్మికంగా మానసికంగా అన్ని విషయాల్లో తెల్లాలి. అన్ని విషయాల్లో తెల్లాడు అంటే అతను చక్కని ఆరోగ్యం ఉంది, ఆర్థికంగా అభివృద్ధి చెందాడు, మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాడు. కనుకనే ఇక్కడ యొక్క వాక్యము రాయబడింది, అన్ని విషయాల్లో వృద్ధి గల కారణం ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్లయితే ఇక్కడ 18వ అధ్యాయము ఆదికాండం 18వ అధ్యాయము 33వ వచనం చదవండమ్మా. చాలించి వెళ్ళిపోయాను, ఇంటికి తిరిగి వెళ్ళాను. అమ్మా, అర్థమవుతుందా? వినపడుతుందా? చక్కగానే స్పష్టంగానే ఉందా నా మాట? అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ చాలించి వెళ్ళిపోయాను, ఇంటికి తిరిగి వెళ్ళాను. స్తోత్రములు కలుగునగాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, మనం చూసిన వాక్యములు. అబ్రహాము దగ్గరికి దేవుడు రావటం ఏంది? ఒక నరుడి దగ్గరికి దేవుడి దేవుడు కలిగిన రాజు దిగి వచ్చి ఏం చేస్తారంట? దేవునికి ఇష్టముకి దేవుచ్చి అదా ఏమన్నాడు? పిలుస్తున్నాడు. ఎక్కడ అంటే పరుగున పరుగున ఇద్దరు పరుగు పరుగున వచ్చి దేవుని పక్కన కూర్చొని ముచ్చట చెప్పేసి మరి చక్కగా ఆనందించేవారు. ఆ విధంగా దేవుడు దగ్గరకు వచ్చినట్లుగా యొక్క వాక్యము తెలియచేయబడుతుంది. అమ్మ చదివారు కదా, అర్థమైంది కదా? మాట్లాడు చాలించి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆకాశం నివసించి మాట్లాడి చాలించి మరొకరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ విధంగా ఎందుకు అంటే అబ్రహాము ప్రార్థనా పరుడు. స్తోత్రములు కలుగునగాక. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవాడు ప్రభు యొక్క సన్నిధి నుంచి వెళ్ళిపోయేవాడు కాదు. అందుకని అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చేసి చక్కగా మాట్లాడుకున్నారా? ఏం అబ్రహాం ఎట్లా అన్నావు? ఈరోజు ఏంది సంగతులు అమ్మ? ఈరోజు ఏంది ఆదివారం సంగతులు ఏమైనా ఉన్నాయా? ఉదయకాలం ఏంటి పరిస్థితులు అని చెప్పేసి ముఖాముఖిగా మాట్లాడి దేవుడు చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. అంటే కలుసుకున్నాను, ఒక స్థలం కలుసుకున్నాను, అదే పరిశుద్ధమైన అదే దేవుని సన్నిధి. హల్లెలూయా. ప్రభువుని కలుసుకోవడానికి మనము పరిశుద్ధ మందిరానికి రావాలి. అనేక మంది బిడ్డలు ఈ యొక్క మందిరాన్ని వెనకేస్తున్నారు, సన్నిధిని ప్రేమించి ఉండట్లేదు. అందుకే కుటుంబం దీవెనలో చూడట్లేదు, దీవెన కనపడట్లేదు, శాంతి లేదు, సంతోషం అనేది లేదు, సమాధానం అనేది కుటుంబంలో. దేవుని సన్నిధిని అలక్ష్యం చేసేవారిగా ఉన్నారు. ఇక్కడ అన్ని విషయాల్లో వదిలడానికి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందడానికి, అన్ని విషయాల్లో కారణం ఏంటంటే దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడు అబ్రహాము. దేవునితో మాట్లాడటం ఒకటి అంటే దేవుడు మాత్రం మాట్లాడటము, కాబట్టి దేవునితో మాట్లాడటానికి
దేవుడు ఇచ్చాడు అదే పరిశుద్ధ మందిరము, అదే దేవుని యొక్క మరి సన్నిధి. ఆ సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడటం నేర్చుకుంటావు, దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు పొందుకుంటావు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఈ యొక్క సంబంధమైన వాటి పైన నీకు మమకారం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, లోకమునందు మీరు ప్రేమించద్దు, పైన ఉన్న వాటినే ఎతకండి అని అన్నారు. అనేక మంది పైన ఉన్న వాటిని ఏం పట్టించుకోవట్లేదు, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని అనేకమైన శ్రమను కొన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ అన్ని విషయాలు ఆశ్రదింపబడడానికి గల కారణం ఏంటంటే దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడు, దేవునితో సహవాసం చేయడం నేర్చుకున్నాడు, దేవునితో అనుసంధానం చేయడం నేర్చుకున్నాడు. కనుక అన్ని విషయాలు దేవుడు స్పందించాడు. అదే పరిశుద్ధ మందిరంలో ప్రార్థన, ఈనాడు ఉపవాస కోడికలు జరుగుతున్నాయి. ఈ మందిరంలో ఎందరైతే కోరుకున్నారో వారందరినీ ఆశీర్వదించినట్లుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని హల్లెలూయా. అయితే మనము కూడా అబ్రహాములాగా దేవుని కలుసుకోవటానికి, దేవునితో మాట్లాడటానికి, దేవునితో సహవాసం చేయటానికి దేవునిలో చెప్పుకోవడానికి పరిశుద్ధ మందిరానికి వచ్చి యొక్క సహాయం కోరేవారిగా ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియ పరిశుద్ధ సంఘమా, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, కొన్ని విషయాల్లోనే కాదు. ఈనాడు నేను నా సాక్ష్యం చెప్తున్నాను, గొప్ప కొరకు కాదు నేను చెప్పేది. నేను చిన్న ఉద్యోగస్తుడిని, బిఎస్ఎన్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నా, చిన్న ఉద్యోగస్తుడిని. మరి నాకిద్దరు కుమారులు, పెద్ద కుమారుడు ఎంబీబీఎస్ డాక్టరు, ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయిన తర్వాత సివిల్స్ రాశాడు. సివిల్స్ అంటే కలెక్టర్ కావాలని. ఆ యొక్క ఎగ్జామ్ కొరకు ఢిల్లీ పంపించాం, అది చాలా ఖర్చుతో కూడుకున్నది, సంవత్సరానికి 3 లక్షలు అట్లా అయింది. ఇంటర్వ్యూకి మరి ప్రిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఫస్ట్ అటెంప్ట్లో 8 మార్కులు తగ్గినాయి, మరలా రెండోసారి ఇంకా ఒక 2 మార్కులు తగ్గినాయి. మరలా ప్రభు యొక్క ఉద్దేశంలో, నా ఉద్దేశం ఏంటంటే అనేక మందికి దేవుని యొక్క పని చేయాలంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిందే. కాబట్టి ఎట్టన్నా కానీ కావాల్సింది, సివిల్ సర్వెంట్ కావాలి నువ్వు. డబ్బు గురించి నువ్వేం ఇబ్బంది పడద్దు, నేను చూసుకుంటాను, ఏదైనా పెడతాం, లోన్లు పెడతాం, అవి తెచ్చుకుంటా ఇది చేస్తాం, నిన్ను మాత్రం నేను చదివిస్తానయ్యా అని చక్కగా సివిల్ సర్వెంట్ కొరకు నేను ఆశపడి ప్రభుని వేడి అడిగాను. ప్రభా నువ్వు తప్పకుండా ఇస్తావు, నువ్వు ఇచ్చే దేవుడు అడుగుతున్నావు, సంఘం అడుగుతున్నావు, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నావు, బిడ్డను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఐఏఎస్ ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మరలా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అన్న రాశాడు, సోమవారం ఎగ్జామ్ ఉంది, అది అయిపోయిన తర్వాత మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోతే ఏదో పోస్ట్ ఇస్తారు మనకి. కనుక ఏదో చిన్న ఉద్యోగస్తుడిని మరి ఈ విధంగా డాక్టర్లు కావటమేంది? సరే అది తర్వాత అబ్బాయికి మొన్న పోయిన నెలలో వివాహం చేశాను, మన బ్రదర్స్ వచ్చారు చాలామంది, చక్కగా దేవుడు ఘనంగా జరిగించుకున్నాడు. అమ్మాయి కూడా ఎంఎస్ గైనకాలజీ డాక్టరే, ఎంఎస్ గైనకాలజీ సీట్ వచ్చింది. ఆ సీటు రావాలంటే ఎంతో తెలుసా, 2 కోట్ల 25 లక్షలు అయితే ఆ సీటు వస్తుంది. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు, ఊరకనే మామూలు ర్యాంకు మంచి ర్యాంకు వచ్చింది, 2 కోట్ల 25 లక్షల రూపాయల సీటు దేవుడు ఊరకనే మనకి ఇచ్చాడు. ఇప్పుడు సిద్ధార్థలోనే పనిచేస్తుంది అమ్మాయి, ఇక్కడ ఎంఎస్ గైనకాలజీ, విజయవాడ పక్కన గన్నవరం ఉంది కదా, ఆ గన్నవరం హాస్పిటల్లో పనిచేస్తుంది. డాక్టర్ సింధుజే ఆ పేరు, ఏదైనా అవసరం అయితే మీరు కలవండి, గైనకాలజీలో ఉంటుంది. మరి 2 కుమారుడు, అబ్బాయి కూడా డాక్టరే, ఎంబీబీఎస్ అయిపోయింది. ప్రభా మరి పీజీసీటీ ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేశాం. గాంధీ హాస్పిటల్ తెలుసు కదా హైదరాబాద్ గాంధీ, దాంట్లో ఎంఎస్ ఎండి జనరల్ సీట్ వచ్చింది, అది కూడా 2 కోట్ల 25 లక్షల రూపాయల సీటు. ఈ విధంగా దేవుని యొక్క మరి కార్యాలు జరగడానికి గల కారణం ఏంటంటే ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకొని నా వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభుకి అప్పగించుకొని నా పాపము కొరకు నేను పశ్చాత్తాపపడి ఈ విధంగా చిన్నపిల్లలు ఎక్కిపెట్టి ఏడుస్తున్నారు, ఆ విధంగా నా పాప కొరకు దేవుని సన్నిధిలో నేను ఏడ్చాను, కన్నీరు కార్చాను ప్రభు పాదాలు పట్టుకొని.
దేవుడు కనికరించి నా కుటుంబాన్ని నా బిడ్డలను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రభు యొక్క పాదాల దగ్గర పెనుగులాడిన అనుభవం ఉంది. ప్రభు యొక్క పాదాల దగ్గర కన్నీరు కార్చాను, అయ్యా నన్ను రక్షించు ప్రభు, ఈ లోకం నుంచి ప్రత్యేకించుకో ప్రభు అని ఎప్పుడైతే నేను కన్నీరు మున్నీరుగా ప్రభు యొక్క పాదాలు పెట్టుకుని ఇచ్చానో దేవుడు కనికరించి నన్ను తన యొక్క పని కొరకు ఏర్పరచుకున్నాడు, బిడ్డలను అత్యధికంగా దీవించాడు. ఈ విధంగా తన యొక్క కార్యాలు ప్రభువు ఎప్పుడు చేస్తాడు ఆయన ఎందు వినయ విధేయతలు కలిగినప్పుడు దేవుడి కొరకు ఏం చేయడానికి బ్రదర్ కానీ నేను కానీ వెనకాడం, కానీ ప్రభు పని ఏదైనా పర్వాలా. ఇప్పుడు గుంటూరులో మరి చక్కని మందిరం ఉంది, ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం, చక్కగా మరి ప్రభువు జరిగిస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే ఆయన మాట వినటం వలన, ఆయన చెప్పింది చేయటం వలన దేవుడు కుటుంబాలను సంఘాలను ఆశీర్వదిస్తున్నాడు. ఈనాడు అబ్రహాము అత్యధికంగా ఆశీర్వదింపబడటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వినేవాడు. నేను వెళ్ళు, నేను చూపించా దేశానికి వెళ్ళుగానే ఏం చేశాడు, మొట్టమొదటి సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఏదైనా దేవుడు చెప్పాడు ఆ ప్రభు చూసుకుంటాడని బయలుదేరి విశ్వాసంతో ప్రకటిస్తున్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో అబ్రహామును వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. కనుక దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. రాత్రి దేవునితో మనం మాట్లాడాలి. ఎవరు దేవునితో మాట్లాడతారు, ఎవరు దేవుని యొక్క ముఖ దర్శనం కడుక్కుంటారు, ఎవరు దేవుని యొక్క వారిని తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన దీవించే దేవుడు మాత్రమే కానీ శాపాలు పెట్టేవాడు కాదు దేవుడు. ఇలా చాలా మంది శాపాలు పెడుతున్నారు, సేవకులు కూడా అట్ట కావాలి ఇట్ట కావాలని. బైబిల్లో ఎక్కడా లేదు అది. దీవించటమే, శుభవచనాలే పలకాలి నోటి నుంచి, కానీ మరి ఇతరత్ర ఏవి మాట్లాడకూడదు. ఆ విధంగా అబ్రహాము అన్ని విషయాల్లో వదిలడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించిన వాడు, దేవునికి భయపడేవాడు. ప్రభు ఏమన్నాడు, అయ్యా నీకు ఒకగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు ఇచ్చేసి అన్నాడు. ఇది ఎక్కడ సోజ్యం మాకు అర్థం కావట్లా. లేక లేక 100 సంవత్సరాల అప్పుడు ఇచ్చాడు, ఇచ్చి మళ్ళీ అడగటం ఏంటి, ఎంత బాధపడి ఉంటుంది శారా అబ్రహమునంటే తీసేయండి, శారా ఎంత బాధపడుతుంది. అయినా కానీ దేవుడు ఇచ్చాడు, దేవుడు అడిగాడు, ఎందుకు అడిగాడు నాకు తెలియదు, ఎందుకు ఇమ్మన్నాడు నాకు తెలియదు, ఇచ్చింది ఆయనే కదా అని చెప్పేసి తీసుకువెళ్ళి ఆ యొక్క ఇస్సాకును బలిపీఠం మీద పెట్టాడు. చంపేయటానికి కూడా వెనుకాడలేదు తన కుమారుడిని. ఒకగానొక్క కుమారుడైనా ఇస్సాకును బలి ఇవ్వటానికి దేవుని సన్నిధిలో వెనుకాడలేదు. కనుకనే దేవుడు అన్నాడు, ఇదిగో నీవు నీకు ఒక్కటి ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వినతీయలేదు, కనుక నీవు దేవునికి భయపడుతున్నవని ఇందులో ఎందుకు కనబడుతుందంట. దేవుని మాటకు విధేయత చూపించాడు, ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును మనల్ని కనికరిస్తాడు. అందును బట్టి ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడుతుందని నాకు తెలుస్తుంది. చూపించావు ఇందును బట్టి నీవు దేవునికి భయపడుతుందని ఇరుగుదును కనబడుచున్నది. ఈనాడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభుకి భయపడేవారిగా ఉండాలి. ఆయన దర్శించడం ఉంది, ఈ వాగ్దానాన్ని మనకి దేవుడు సిద్ధపరచాలనే వాగ్దానాన్ని పొందుకోలేకపోతున్నాము. దానికి గల కారణమేంది, మందిరానికి వస్తున్నాం, ప్రభు సన్నిధిలో ఉన్నాం, మరి కుటుంబాల్లో ఎప్పుడు ఏదో ఒకటి కీచులాట, ఎప్పుడు ఏదో ఒక సమస్య. దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు నువ్వు విధేయత చూపించట్లేదు, దేవుని యందు భయము లేని వ్యక్తిగా భయము లేని కుటుంబం. ఇక్కడ ఏమన్నాడు, ఇందును బట్టి నీవు దేవునికి భయపడేవాడు అని నిన్ను అన్నాడు దేవుడే. ఎందుని బట్టి, అది చేసిన కార్యాన్ని బట్టి, అది చేసిన యొక్క పనిని బట్టి, ఆ ఇస్సాకును బలిపీఠానికి వెనుతీయలేదు కాబట్టి దేవుడు ఇందును బట్టి నీవు
దేవునికి భయపడువారని నేను ఎరుగుదునయ్యా అన్నాడు. హల్లెలూయా. దేవునికి భయపడటం నేర్చుకోవాలి మనం. దేవునికి భయపడితే మన కుటుంబంలో అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఇలాంటి సంవత్సరాన్ని చూసినట్లయితే ఇలాంటి చక్కని మందిరము బిడ్డల విషయంలో అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించి మరి ఈ పరిచర్యలు అనేక మంది మరి సేవకులకు లేని గొప్ప పరిచర్య దేవుడు మన బ్రదర్కి అందించాడు. చూస్తుంటే చక్కని మందిరము ఈ ప్రాంతంలో మరి మేము ఎక్కడ చూడలేదు ఇట్లాంటి మందిరాన్ని. ఎంతో గొప్ప మరి ఆశీర్వదించాడు సంఘాన్ని. సంఘము ద్వారానే మందిరం కట్టబడేది. ఆ సంఘము ఆశీర్వదింపబడాలి, సంఘ కుటుంబం ఆశీర్వదింపబడాలి, సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ అనేక మందికి దేవునికి మహిమ. మన వ్యక్తిగతమైన సాక్ష్యం ఉండాలి కుటుంబాల్లో. ప్రతి ఒక్కరు వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి ఉండాలి. నీ సాక్ష్యము అనేక మంది తెలుసుకుంటారు. ఇక్కడ ఉన్నప్పుడు బాగుండి బయటికి పోయిన తర్వాత నువ్వు బాగలేకపోతే ప్రభుకు మహిమ కాదు. ఆయనకు సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి. అబ్రహాము అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి గల కారణం ఏంటంటే ప్రభువుతో మాట్లాడటం నేర్చుకున్నాడు, ప్రభుతో సహవాసం చేయడం నేర్చుకున్నాడు. నీవు నేను సహవాసం చేస్తున్నావు అనుకున్నావు, కానీ ఆ సహవాసము ప్రభుత్వం ప్రభువును చూసే మనం తెలుసుకోవాలి. ముఖాముఖిగా ప్రభువును చూడాలి. అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడి చాలించి వెళ్ళిపోయాడంట. దేవుడు మన దగ్గరికి తన బిడ్డల వసతిలో ఉన్నప్పుడు, తన బిడ్డల దగ్గరలో ఉన్నప్పుడు, తన బిడ్డల శ్రమలో ఉన్నప్పుడు అది విడిచిపెట్టి ఇదిగో పట్టించుకోలేదని అనుకోవచ్చు చాలామంది. కానీ తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కంద దీన మనస్కులై మనం ఉండాలి. దీనత్వం చూస్తాడు ప్రభు, విధేయతను చూపిస్తాడు ప్రభు. ఆ ప్రభు యొక్క మాటకు విశ్వ నేను చూస్తూ ఉంటాడు. అబ్రహాము అన్ని విషయాలు వదిలటానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవునికి భయపడిన వాడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వాడు. అందును బట్టి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అనే పేరు వచ్చింది. అబ్రహాము తర్వాత ఇస్సాకు దీవించాడు, తర్వాత యాకోబును దీవించాడు. ఈ విధంగా అతని యొక్క సంతానాన్నిటినీ ఆశీర్వదించడానికి గల కారణము అబ్రహాము దేవునితో మాట్లాడే అనుభవం ఉంది కాబట్టి ఆయన నడిచిన మార్గముని తన యొక్క సంతానాన్ని తన బిడ్డలను నడిపించాడు. కనుక ఆ కుటుంబము ఆ విధంగా ఆశీర్వదింపబడింది. కనుక మనము కూడా మన కుటుంబాల్లో మన బిడ్డలను దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి నడిపించాలి. మన ఒక్కడ వస్తే చాలు, పురుషులు ఉండాలి మందిరంలో. కుటుంబం అంతా వచ్చి దేవుని ఆరాధించాలి. అందరు రావాలి, అప్పుడే దీవెన. కొందరే వస్తే కాదు. కుటుంబంలో ఆరుగురు ఉంటే ఇద్దరు రక్తం కాదు, తక్కిన వాళ్ళు ఏదో చూస్తూ ఉంటాం. అందరూ వచ్చినప్పుడు చూస్తాం కొన్ని విషయాలు ఏంటంటే మన అవిధేయత. కొంతమంది ఏవేవో అలవాట్ల వల్ల ప్రభుని ప్రభు యొక్క కృప పోగొట్టుకుంటున్నారు. కనుక ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడటానికి గల కారణం ఏంటంటే దేవునితో మాట్లాడటం. ఈనాడు అనేక మంది మాట్లాడుతున్నారు, ఎవరితోనో ఏవేవో మాటలు మాట్లాడుతున్నాడు. దాంట్లో శక్తి ఉండదు. దేవుడు తెలియచేసిన ప్రార్థన మనకు కావాలి. కాబట్టి ప్రియ పరిశుద్ధ సంఘమా, ఈ రాత్రికాల సమయంలో ప్రభుతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఆయన మాటకు విధేయత చూపించాలి. విధేయత లేకపోతే అక్కడ మొదటి సమయాలు 15:1 చదవమ్మా. మొదటి సమయాలు 15:1 ఒక దినము వినము దగ్గరికి వచ్చి సౌలు గారు, దేవుడు నిన్ను ఇశ్రాయేలు ప్రజల పైన రాజుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడయ్యా, కనుక దేవుడి యొక్క
కంటే నీకు ఆశీర్వాదం ఉంది. ఇక్కడ దేవుని యొక్క మాట విను అన్నాడు ప్రవక్త. సౌలు ఏమన్నాడు? సరేనయ్యా, ఏం చెప్తావో చెప్ప, మాట వింటానన్నాడు. సరే అని చెప్పేసి ప్రవక్త గారు చెప్పాడు, అయ్యా నువ్వు ఏం చేయాలంటే అమాలేకీయుల పైకి యుద్ధానికి వెళ్ళి వారందరినీ నువ్వు నిర్మూలన చేయాలయ్యా, సమూల నాశనం చేయాలి. అక్కడ అమాలేకులు నివసించే ఆ ప్రాంతంలో ఎవరూ మరి మిగిలినటానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రాంతంలో యుద్ధం చేస్తుంటే అందరూ మరి చంపేస్తున్నాడు. కానీ కొన్ని బాగా మంచిగా బలంగా ఉన్న ఎద్దులను మరి మేకలను తీసుకొని వచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు ప్రవక్త ద్వారా? అయ్యా ఏది మిగలకూడదు. అక్కడ చూసినట్లయితే ఇంకొద్దిగా కిందకు ఏమన్నాడంటే, పక్కకు వచ్చిన చదువు మన సమయంలో అలాగైతే వినపరుచున్న ఎడ్ల రంకెలను ఎక్కడ ఉన్నాయా? నేను దేవుడు చెప్పాడు ఇదిగో అక్కడ ఉన్నది ప్రతిదీ మిగలకూడదు, కంప్లీట్ గా అక్కడ మిగిలిపోతుంది. అక్కడ ఉన్న చిన్నపిల్లలు కావచ్చు, పెద్దపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మెక్కలు కావచ్చు, ఇడ్లు కావచ్చు, చేయడం కానీ అన్ని చేసి నువ్వు ఏది నువ్వు తీసుకొచ్చుకోకూడదనే దేవుడు మొదటగానే హెచ్చరిక ఇచ్చాడు. కానీ ఏం చేశాడు సౌలు? మాట వినమన్నాడు దేవుని యొక్క మాట. మాట ప్రకారం నడలేదు. ఆయనకి ఇష్టమైనవి చక్కగా ఉన్నాయని, ఆయనకి ఏదైతే బాగుందో అన్ని చక్కగా తీసుకొని వచ్చి పక్కన పెట్టి ఉంచాడు. ప్రవక్త వచ్చాడు. సమయాలు వచ్చేసరికి అరుపులు వినబడతాయి. ఏంది యొక్క మేకల అరుపులు, ఎడ్ల అరుపులు, ఏంది, నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది అని చెప్పేసి సౌలు గారిని అడిగితే, అయ్యా కొద్దిగా ఇవి బాగున్నాయ్యా, అవి బాగా చక్కగా బలిస్తున్నాయ్యా, అవి చూడటానికి అందంగా ఉన్నాయ్యా, అవి ప్రభునాయన బాగుంటాయని నేను తీసుకుని వచ్చాయని సమయాలతో చెప్తున్నాడు సౌలు. దేవుని మాట చెప్పింది నువ్వు చేయాలి. దేవునికి కనుక ఇదిగో ఈ రాజ్యం నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది అంటే అన్నాడు ఆయన. ఇది దేవుని యొక్క నైవేద్యం కొరకేనంట, దేవుని కొరకే తీసుకొచ్చాడంట. దేవుడు చెప్పిన మాట మనం చేయాలి, దేవుడు చేయమని మనం చేయకుండా నేను పనిచేస్తున్నాను అందుకే ఇస్తున్నానంటే అది కాదు. ఇక్కడ సమయాలు అన్నాడు, నువ్వు దేవుని యొక్క మాటకు అవిధేయుడు అయ్యావు, విధేయత చూపించవలసిన నీవు కనుక ఆ యొక్క రాజ్యం పైన ఇంకా నీకు అధికారం లేదు. దేవుడు నేను తప్పిస్తున్నాడయ్యా, దేవుడిని త్రోసివేస్తున్నాడయ్యా, దేవుడి పోగొట్టుకున్నావు, దేవుడి ఇక నీకు రాజుగా అధికారం లేదు, దేవుడిని దించేస్తున్నాడని సమయాలు పలుకుతున్నాడు. కనుక ప్రియ పరిశుద్ధ సంగమా, అబ్రహాము విధేయత చూపించాడు, దేవుడు అత్యధికంగా దీవించాడు. తనకున్న గొప్ప రాజకాన్ని అసింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి మనం చేయవలసింది, అబ్రహాము అన్ని విషయాల్లో వర్ధిల్లాడు, మనం కూడా వర్ధిల్లాలని ప్రభు యొక్క ఇష్టం. ప్రభు తన బిడ్డలను ఎప్పుడు ఆశీర్వదించడమే నాకు తెలుసు, ఎప్పుడు ప్రభు ఇవ్వడం తెలుసు, కానీ తీసుకోవడం తెలియదు. హల్లెలూయా. కనుక ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మనకిస్తాడు. నువ్వు నిశ్చయముగా నువ్వు ఆశీర్వదింపబడదు అనే వాగ్దానాలు, చాలా వాగ్దానాలు, 12,000 వాగ్దానాలు దేవుడు బైబిల్లో మన కొరకు ఉంచాడు. ఈ వాగ్దానాలు మనం పొందుకోవడానికే ప్రభు మనకు రాసుంచింది. ఈ వాగ్దానాలు సుఖాంధరించుకోవాలి, ప్రార్థన చేయాలి, వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన చేయాలి. ప్రభువు మాటిచ్చిన కాదు, నువ్వు కాదు కదా, ఇదిగో నీ మాట ప్రకారం ప్రార్థిస్తున్నావు, నా కుటుంబాన్ని సమస్య తీర్చు తీసివేయని తీసివేయని ఎప్పుడైతే దేవునితో మాట్లాడుకుంటున్నా నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు అత్యధికంగా దీవించబోతున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. సమయం ఇచ్చిన బ్రదర్కు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, బిడ్డల కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పెద్ద కుమారుడి పేరు డాక్టర్ నిర్మల్ కుమార్.
మరి కోడల పేరు డాక్టర్ సింధుజ, మరి మూడు రెండో కుమారుడు డాక్టర్ సుకేష్ కుమార్. వీరి యొక్క మరి భవిష్యత్తు కొరకు మీ యొక్క ప్రార్థనలో ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మీ అందరికి వందనాలు, సమాధానం సెలవిస్తున్నాం. కొన్ని విషయాలు మనం ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ముగించేసేద్దాం. రాత్రి ప్రభు మనకి దేవుని దాసులను అభిషేకించి దేవుని దాసుల ద్వారా మనకు అందించినటువంటి దైవ మాటలు మన హృదయంలో మనం భద్రపరుచుకొని చెప్పినటువంటి సాక్ష్యాన్ని మన జీవితాలకు మనం అన్వయించుకొని ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలలో మన ఆత్మీయంగా మనము స్థిరపడి బలపడి ప్రభువులో మనం ఎదుగులాగన ప్రభు మనకు సహాయం చేయాలని ఒకసారి కూడా చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం.